కమోడిటీ ట్రేడర్స్ కు స్వాగతం. ఈరోజు కమోడిటీస్ లో ప్రీషియస్ మెటల్స్ అయినటువంటి గోల్డ్ సిల్వర్ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందో ఒక పరిశీలన. గోల్డ్ నిన్నటి రోజున ఏదైతే మనం మార్కెట్ 52,100 వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ డ్రాస్టికల్ గా మనకి మార్కెట్ ఏదైతే నిన్నటి రోజున డౌన్ ఉందో 51,800 బ్రేక్ అయితే మార్కెట్ కిందకు వస్తానుకోను, అలాగే 51,800 బ్రేక్ అయిన వెంటనే 51,600 వరకు వచ్చింది. ఈరోజు మార్కెట్ ప్రజెంట్ 51,900 నడుస్తుంది. 51,800 ఇస్ ద బేస్ పాయింట్. ఇక్కడ కూడాను 51,800 ఇది బ్రేక్ అవుతే ఈ రోజున ఇక్కడ నుంచి 51,785 ఈ రోజు ఏదైతే లో ఉన్నదో 775 ఇది బ్రేక్ అవుతే ఇక్కడ నుంచి మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్కి వచ్చే ఒక 300 నుంచి 400 పాయింట్లు డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా మీకు మార్కెట్ లో ఇది 51,775 మార్కెట్ బ్రేక్ అవుతే కిందకు వచ్చే అవకాశం ఉందండి. అదేవిధంగా మార్కెట్ అప్ ట్రెండ్ చేసుకుంటే నెట్ రోజున ఏదైతే హై ఉన్నదో 21,180 బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిన వెంటనే 52,900 వరకు వెళ్ళే అవకాశం ఉన్నదండి. 51,800 ఇస్ ద బేస్ పాయింట్. 51,800 బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ డ్రాస్టికల్ గా డౌన్ ట్రెండ్ కి వచ్చే అవకాశం ఉంది. కానీ ఒకవేళ సెకండ్ హాఫ్ లో ఏదైనా మార్కెట్ ఏదైనా బ్రేక్ అయ్యి అప్ ట్రెండ్ చేసుకుంటే మాత్రం ఇది 52,180 బ్రేక్ అయిన తర్వాత అది 52,900 అక్కడ నుంచి ఒక 600 పాయింట్స్ డ్రాస్టికల్ గా పెరగడానికి కూడా ఆస్కారం ఉంది. అదేవిధంగా మన సిల్వర్ ప్రీషియస్ మెటల్ లో మరొకటి సిల్వర్ ఏదైతే మనం నిన్నటి రోజున మనం ఏదైతే 69,700 దగ్గర నుంచి డ్రాస్టికల్ గా మార్కెట్ కిందకు వచ్చే అవకాశం ఉందని చెప్పాం. అది కూడా 67,700 వరకు కూడా మార్కెట్ వచ్చే అవకాశం ఉందని చెప్పాం. మార్కెట్ అదేవిధంగా 68,600 వరకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ రోజున 69,000 లో ట్రేడ్ అవుతుంది. ఇది ఈ రోజు లో బ్రేక్ అవుతాయి. ఈ రోజు లో ఏదైతే మనకి ఇక్కడ ఈ రోజు లో మనకి ఇది 68,850 ఈ లో బ్రేక్ అవుతే మార్కెట్ 67,700 వరకు 67,700 అంటే ఇక్కడ నుంచి 1000 పాయింట్లు కరెక్షన్ తీసుకోవడానికి కూడా స్కోప్ ఉంది. కానీ మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్ లోనే వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మార్కెట్ ఈ రోజున 69,250 అలా 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 ఒక బ్రేక్ వచ్చిన తర్వాత 69,800 అదే విధంగా 69,800 అలాగే 70,300 వరకు. కాకపోతే అంత మూమెంట్ రాకపోయినప్పుడు కూడా అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఒక 300 పాయింట్లు మార్కెట్ మనకి పెరిగి నిన్నటి మార్క్ కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది. 70,000 వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. 70,000 వరకు వెళ్ళిన తర్వాత అక్కడ సస్టైన్ అవుతుందా మార్కెట్ పైకి వెళ్తుందా అన్నది అప్పుడు కండిషన్స్ ప్రకారం మనం ఈజీగానే క్యాష్ చేసే అవకాశం ఉంది. ఓకే, ప్రీషియస్ మెటల్ చేసే ట్రేడర్స్ గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. అప్ ట్రెండ్ వెళ్ళిన తర్వాత అప్పుడు సెకండ్ హాఫ్ లో ఏదైనా కరెక్షన్ జరిగితే ఆ కరెక్షన్ లో కన్సల్టేషన్ ఫేజ్ తర్వాత ఆ కరెక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి బాగానే ఉంటుంది. కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ ట్రేడర్స్ ముందు మార్కెట్ ఒక అప్ ట్రెండ్ తీసుకుంటుంది. అప్ ట్రెండ్ తీసుకున్న తర్వాత అప్పుడు మార్కెట్ డౌన్ ట్రెండ్ లోకి వస్తుంది. ఒకవేళ ఈ రోజు లోన్ కానీ బ్రేక్ అవుతే మాత్రం మార్కెట్ మాత్రం డ్రాస్టికల్ గా గోల్డ్ అయితే ఇది సిల్వర్ ఏదైతే ఉన్నదో సిల్వర్ ఒక 800 పాయింట్ల వరకు కరెక్షన్ జరిగే అవకాశం ఉంది. గోల్డ్ అయితే ఒక 300 పాయింట్ల కరెక్షన్ జరిగే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ. We'll be right back.